పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో అదనంగా మరో 500 పడకలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో 10 చొప్పున ఐసోలేషన్ బెడ్లను సిద్ధం చేసింది ప్రభుత్వం. అలాగే జిల్లా కేంద్రమైన ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికే 350 పడకలు ఉండగా జర్మన్ షెడ్ వేసి మరో 50 ఆక్సిజన్ బెడ్స్ ను యంత్రాంగం సిద్ధం చేస్తోంది. ఇక జిల్లాలో పడకల ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు హాస్పిటల్ నుండి అందిస్తారు. గోదావరి జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య అయితే విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 130,300 వరకు కూడా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే చేరింది. ఇందులో 15,300 పైగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. కానీ జిల్లా వ్యాప్తంగా కూడా బెడ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆక్సిజన్ బెడ్ల కొరత అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే హాస్పిటల్స్లో బెడ్ల కొరత కూడా వేధిస్తుంది. దీని నేపథ్యంలో ఎంతోమంది కూడా ఈరోజు ఆక్సిజన్ బెడ్లు అందక మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దాన్ని నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా బెడ్ల సంఖ్య పెంచేందుకైతే కృషి చేస్తోంది. ఇందుకు ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో కూడా 10 పడకలను అదనంగా పెంచుతూ ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రేపటికల్లా దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రస్తుతం అయితే యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే జిల్లాలో 2,900 బెడ్లు అనేవి కూడా అటు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం 42 ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా జర్మన్ షెడ్ను ఏర్పాటు చేసి 50 పడకలను కూడా సిద్ధం చేసేందుకు ఇక్కడ రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో కూడా 48 గంటల్లో ఇక్కడ జర్మన్ షెడ్ను అయితే నిర్మించడం అయితే జరిగింది. దీనికి పూర్తిగా చివరి దశలో అయితే నిర్మాణ పనులు ఉన్నాయైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ సంబంధించి 50 పడకలను కూడా సిద్ధం చేసి ఆ 50 పడకలకు ఆక్సిజన్ కూడా సమకూర్చేందుకు ప్రస్తుతం యంత్రాంగం అయితే కృషి చేస్తుంది. ఇప్పటికే ఇక్కడికి బెడ్లను కూడా మంచాలను కూడా తీసుకురావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా సామాగ్రి అంతా కూడా ఇప్పటికే తీసుకువచ్చారు. ఇదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిల్లో కానీ లేకపోతే ప్రభుత్వ భవనాల్లో కూడా 10 పడకలను అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే నార్మల్గా ఐసోలేషన్ బెడ్లు మాత్రమే ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. గ్రామాల్లో వచ్చినటువంటి పాజిటివ్ కేసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందుగా ఆయా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి అక్కడ వారికి అవసరమైతే కనుక ప్రతి చోట కూడా ఒక అంబులెన్స్ను సిద్ధం చేశారు. అలాగే 3 నర్సులు ఎప్పుడు కూడా వారికి అందుబాటులో ఉంటారు. అక్కడి నుంచి వారిని ఏదైతే అంబులెన్స్ ద్వారా ఐసోలేషన్ బెడ్ల నుంచి కూడా ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో ఖాళీ బెడ్ అయితే ఉందో అక్కడికి వైద్య సిబ్బంది నేరుగా పంపడం అయితే జరుగుతుంది. తద్వారా ఎవరైతే పేషెంట్లు నేరుగా ఆసుపత్రులకు వచ్చి ఆక్సిజన్ బెడ్ తమకు అందలేదని ఇబ్బందులు పడుతున్నారో అటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా కూడా నివారణ చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం యంత్రాంగం అయితే కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఆళ్ళనాని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రస్తుతం జిల్లా కలెక్టర్తో భేటీ అయ్యి దీనికి సంబంధించి పూర్తి ప్రణాళిక కూడా ఏ విధంగా చేశారనే అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. 50 ప్రాంతాల్లో ఈరోజు 10 బెడ్లు చొప్పున కూడా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కూడా ఏలూరులో మాత్రం 50 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే జిల్లా వ్యాప్తంగా మరొక 500 పడకలు అయితే అందుబాటులోకి రానున్నాయైతే చెప్పుకోవచ్చు. మొత్తం 500 పడకలు అందుబాటులోకి వస్తే కనుక ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మొత్తం 3,500కు ఈ బెడ్ల సంఖ్య అనేది కూడా చేరుతుంది. దీంతో కాస్త రోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు అయితే తొలగించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఐసోలేషన్ కేంద్రాలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్లో కూడా దాదాపు 2,900 బెడ్లు కూడా అక్కడ కూడా అందుబాటులో ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు జిల్లాలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం ఆలోచిస్తూ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా పెంచే దిశగా ప్రస్తుతం అయితే ఆలోచిస్తున్నారు. భీమవరంలో ఇప్పుడు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా 75 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులకి విరాళంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 758 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారంటే ఆ సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇది జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేందర్తో భార్గవ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆసుపత్రి.